లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. RRR మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, NTR కొమరం భీమ్గా అద్భుతంగా నటించడంతో మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం వీరిద్దరికీ మంచి పేరు వచ్చింది. RRR మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం, ఆస్కర్ బరిలో నిలవడంతో మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆస్కర్ అవార్డు కోసం అక్కడ బాగా ప్రమోట్ చేస్తున్నారు. చరణ్ ఇటీవల అమెరికా వెళ్లారు. అక్కడ అంతర్జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల లిస్టును బయటపెట్టారు. ఇంతకీ చరణ్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఏంటంటే, హాలీవుడ్ నుంచైతే ది నోట్బుక్, టెర్మినేటర్ 2, గ్లాడియేటర్, ది ఇన్ గ్లోరియస్ బాస్టర్స్, అలాగే జామ్స్ క్యామరూన్ టెర్మినేటర్ 2 సినిమాలు బాగా ఇష్టమని, వాటిలో టెర్మినేటర్ 2 చాలా ఎక్కువ సార్లు చూశానని తెలిపాడు. ఇక ఇండియన్ సినిమాలు అయితే దానవీర సూరకర్ణ, మిస్టర్ ఇండియా, రంగస్థలం, బాహుబలి సినిమాలు బాగా ఇష్టమని చెప్పారు. చరణ్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల లిస్టును ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బుచ్చుబాబుతో సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత నర్తన్తో కానీ, సుకుమార్తో కానీ చరణ్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి లైనప్ బాగుంది. మరి చరణ్ ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.